వెల్కమ్ టు అవర్ ఫ్రీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. అదాపి ఒకలాంటి కీలదండి అన్ని ఎప్సన్ ప్రింటర్ డ్రైవర్స్ ఇంటర్నెట్ డౌన్లోడ్ కల్లా హరిగటమ గెలపిన డ్రైవర్కి ఇన్స్టాల్ కరాన్ని కొహమది గిల ఏమైనా హరిగటమ గెలపిన డ్రైవర్కి ఇంటర్నెట్కి హోయాగాన్ని కొహమది గిల గొడక్క డ్రైవ్ సీడీకి నెత్తున్నాము కీనో అప్పుడు డ్రైవర్స్ దాగండి ఇది అన్నీ సీడీకి నాకి ఏమైనా సీడీకి వెడకరన్నాయి కినో ఏమైనా అయిగులం కంప్యూటర్ సీడీ రొమ్మే అన్న ఎక్కినో లేకపోతే ఏమైనా కంప్యూటర్ తీయవగిలాట తీన ఎక్కువ సొల్యూషన్ అవుతామా ఎక్కువ పెన్ డ్రైవ్గా దాంగి ఇలా ఇక్కడ ఇన్స్టాల్ కాండోని ఏమైనా లేసి మక్రం అవుతామా ఇంటర్నెట్ టెకింగ్ నోమిలీ ఏమో డౌన్లోడ్ కరిగి ఇన్స్టాల్ కరనే కదా ఇది అప్పటికి ఇవ్వడానికి వెళ్ళదే అన్ని కొహమద ఎప్సన్ ఎల్ ఎక్కసి తీయ ఎల్ తీస్తే గాయ వాగే ప్రింటర్స్లో డ్రైవర్స్ హరియడం ఒకవేళ డౌన్లోడ్ కరగానే కీయ అరే అవి ఇస్తాం గూగుల్ దగ్గర గీలా గూగుల్ ఏం సర్చ్ కరండి అని అవి అమిస్తే గూగుల్ గేమ్ సర్చ్ కానీ రికమెండ్ కా మాకు దిగుతామా మొదట హరి రిసల్ట్స్ కూడా అక్కడ పెన్ను అండి ఇది మనం గూగుల్ అడిగిలా కానో ఎప్సన్ ఎల్ ఇక సిఎతి డ్రైవ్ డౌన్లోడ్ కిలా కాను ఎల్ ఇక సిఎతి అయితాండు ఎవమా మటేనో ఉడిమ్ ఇకేమో మే హరి రిసల్ట్స్ కిలకి అని మేమా మే సమాట విన విన వెబ్సైట్ ఇక ఉడింగ్ ఎండ పులువా ఇది మేక గూగుల్ ఎగ్ అవ్వచ్చు ఎమ్మిస్తేమో అన్ని ఇకండి మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ కదమా గుడక్కులా ఉడిమ్మ సమార్ కస్టమైజ్ కరపు తీయనవా మేవా కస్టమైజ్ కరపు సర్చ్ ఇంజిన్స్ తిన ఏవైనా సర్చ్ కరవుతామో గుడక్కులా అన్ని విన విన సైట్స్ ఉడటేనవా ఇది ఏకైమంకి ఎమ్మిస్తే గూగుల్ ఏం సర్చ్ లాంటికి ఇలా ఐ థింక్ అప్పుడు బలము ఇస్లామ ఎల్ ఎక్కసీతి డ్రైవ్ డౌన్లోడ్ కల్లా మన ఎప్సన్ సైట్కి లింక్ ఏదమ్మా క్లిక్ కరండి క్లిక్ కరా మేము ఇస్తారు తక్కువైనవా మీకు ఎక్కువ సపోర్ట్ కరిన వర్షన్స్ ఇట్లా దాల్ తిన ఎప్సన్ ఎగ్గతే మ్యాక్ ఎక్క విండోస్ దగ్గర సపోర్ట్ కరిన ఏకే విన వినమ తిన దాల మీ లింక్స్ ఇది ఒకళ్ళు హరిగా హోయాగండదమ్మా ఉదాహరణకి తీయటం ఏక మా విండోస్ కంప్యూటర్స్ మీకు హరిట్ కాగానే ఇకైతే విండోస్లో యా దిన దేక ఒకళ్ళు దాన్ని అయితే విండోస్ మరే దాన్ని అయితే 32 బిట్కి ఇలా ప్రాసెసర్ ఎక్కి తినో 64 బిట్కి వెళ్తాను తిన ఒకళ్ళు బలాగా ఇస్లాం ఒకళ్ళకి తీయండి ముఖద్దకి ఇలా మే 32 బిట్ దాని ఎత్తా 64 బిట్ దగ్గర లేక బలాగా మందం పెన్న అన్న ఒకళ్ళు ఇస్లాం మై కంప్యూటర్ ఇక్కడ హరి మాకు ఫోల్డర్ ఓపెన్ ఉంటే గీల నీకు ఒకలాంటి పులువా దిస్ పీసీని కూడా రైట్ క్లిక్ కల్లా ప్రాపర్టీస్ వాళ్ళే అండ్ ప్రాపర్టీస్ వాళ్ళకి గిహామ మేకి తీయనా మేము తీయట మీకు ప్రొసెసర్కి వర్గే ర్యామ్ మీక ఒక్క మిస్టర్ తీనా ఈ టమాటాలో తీనా సిస్టమ్ టైప్ కిలో మీద తీనా 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ X64 బేస్ ప్రొసెసర్ మీకు తీని 64 బేస్ ప్రొసెసర్ ఇక ఆపరేటింగ్ సిస్టమ్ మీద అలా తీని 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసాము మీకు డౌన్లోడ్ కాను 64 బిట్ కదమ్మా అది సమార మ్యానుఫ్యాక్చర్స్ లాగా 64 బిట్ 32 బిట్కి వెళ్ళినాయి అది ఒక్కడ ఎక్క అయ్యింది తోటి ఇంకా డౌన్లోడ్ కానీ రేనో మరి మంద మీకు 64 బిట్కి డౌన్లోడ్కి డౌన్లోడ్కి క్లిక్ కరా మీకు మాకు ఇక్కడ హరి అనమా డ్రైవ్ ఇలాంటి టాపిక్ ఉన్నాం తవిక బలం ఎప్సన్ ఎల్ తీస్తే కాయ దహాయ్ డ్రైవ్ ఇక ఎప్సన్ సైట్కి మంగన్నా అది ఇక మనం డౌన్లోడ్ క్లిక్ కరను మరి మీకు ఇప్పుడు బాండ్లోని మేము సమార ప్రింటర్స్ డ్రైవర్స్ డౌన్లోడ్ కాదు మేము మేము ఆప్షన్ని కేనో కూడా సైట్లో తినో అని మెనుపచ్చేలాగే తినో ఇక మీకు ఇప్పుడు సైకిల్ మీద తింటే నోగుల్లో మరి ఒకరు బాగున్నాం మిత్రం హరిగటం ఒకరికి ఆపరేటింగ్ సిస్టమ్ డైరెక్ట్గా దిగిలాం అవి విండోస్ టెన్ ఒకరు మనం ఇస్తా దెక్క అవి చెక్ రా విండోస్ టెన్ 64 బిట్తమా తీయండి ఇక డిటెక్టెడ్ కిలా తిందని వెట్లా తీయడం ఇతడు అవులన్నా మిగతామా మనం డౌన్లోడ్కి కాను ఇతను ఒకటి వెనక కంప్యూటర్ దాకా డౌన్లోడ్ కాను ఇతడు ఏకే ఆపరేటింగ్ సిస్టమ్ మేకే సిలెక్ట్ కాండు ఇతను విండోస్ 7 32 బిట్ ఎక్కిలా ఏమో విండోస్ 7 32 బిట్ క్లిక్ కలే కానీ డిటెక్టెడ్ ఎక్కినట్టు వెనక సిలెక్ట్ కరుగా మిత్రం గోకి లేనా మతగతికి మెన్నమే గోకిని క్లిక్ అండి తొత్తామా మీకు అదాలిక లోడ్ అయింది మరి మీకు విశేషం మత తీయగండి గోకిని క్లిక్ రండి ఈ రోజుతామా విండోస్ 7 32 బిట్ ఎక్కి లోడ్ అయింది అది లోడ్ దెంగ్ అండ్ కూడా డ్రైవర్స్ వాళ్ళు
drivers වලට ගියාම මේ විදිහට drivers කීපයක් තියෙනවා. ඔගොල්ලෝ ගන්න ඕනේ ඔයාලට scanner වෙනම තියෙනවා. මේ scanner driver Epson scan 2 කියන එක ඒක download කරන්න වෙනම. ඒක download කරගන්න ඕනේ ඔයාලට scanner එක install කරන්න බෑ. ඊළඟට තියෙනවා printer driver කියලා එකක්. මෙන්න මේකත් download කරගන්න. මේක download කරාම printer එකයි දැන් scanner එකයි දෙකම download කරලා තින්නේ. ඊට පස්සේ ඉතින් ඔයගලන්ට අර normal විදිහට install කරගෙන යන්න තමා තියෙන්නේ. Next next කියලා agreement එක accept කරලා printer එක on කරන්න ඕන තැන on කරාම ඒක automatically detect කරනවා. ඉතින් මෙන්න මේක තමා විශේෂයෙන් දැනගන්න ඕනේ. මේක හරියට බලන්න එක detected operating system ඔයගේ computer එකෙන් දාන්න මෙන්න මේ detected කියන එකට ගිහිල්ලා go කියන එක click කරලා ඒකට අදාළව download කරන්න. ඔයා වෙන computer එක download කරනවා නම් ඔයා ඒකේ OS එක හරියටම බලලා මෙන්න මෙතනින් select කරලා go කියනේ click කරන්න. click කරාම තමයි ඒකට අදාළක මෙතන එන්නේ list එක. නිකම් මේක මෙතෙන් select කළා මෙතෙන් download කරන්න එපා. එතකොට අර කලින් select කළා තිබ්බ එක drive එක තමයි download වෙන්නේ. ඒ නිසා අනිවාර්යයෙන්ම මේ වගේ option එකක් තිබ්බොත් ඔයගොල්ලේ අදාළ operation select කළා go කියනේ click කරලා ඒ ටික load වෙනකන් ඉන්න. ඊට පස්සේ download කරගන්න. හරි. ඉතින් මේ මේ විදිහට තමයි Epson එකේ drivers download කරන්න තියෙන්නේ. ඉතින් මම හිතනවා ඔයගොල්ලෝ ඒ ගැන ලොකු අවබෝධයක් ගන්න ඇති කියලා. දැන් ඔයගලන්ට මම හිතනවා Epson printers වල හරි drivers download කරන්න හැකියාව තියෙනවා කියලා ඕන printer එක. ඉතින් මීට අමතර වෙනම හරි දැනගන්න තිබොත් අපේ hotline numbers වලට කතා කරලා දැනගන්නත් පුළුවන්. නැත්නම් මේ video එකට comment කරන්න පුළුවන්. අපි ඔයාලට reply කරනවා. එහෙම නැත්නම් ඔයගලන්ට මොකක් හරි drive එකක් හොයාගන්න බැරි නම් ඒකත් මේ video එකේ comment කරලා තියන්න. අපි link එක හොයලා ඔයගලන්ට එවන්නම් එහෙම වුණොත්. ඉතින් බොහොම ස්තුතියි මේ වීඩියෝ එක බලුවට. අපි ඊළඟ දවසේ අලුත් වීඩියෝකින් ආයිත් හම්බෙමු.